చిత్రం చెప్పిన కథతో ఉదయ్ కెరియర్, ఉదయ్ ప్రస్థానం, సినీ ప్రస్థానం ఆగిపోయింది అని అనడానికి లేదు. ఎందుకంటే తను ఎప్పటికీ మన హృదయాల్లోనే సుస్థిరంగా ఉన్నాడు. తన సినిమాలు మన కళ్ళ ముందున్నాయి. తను లేకపోయినా తనని ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూనే ఉంటాం, మర్చిపోకుండానే ఉంటాం. ఓకే, సో మరి కార్యక్రమాన్ని మొదలు పెడేద్దాం. సో ముందుగా ఉదయ్ అభిమానులు చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళు నీ స్నేహం అంటూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ని, ఒక ఫీల్ సాంగ్తో మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సో మనందరి హృదయాలతో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో తను ఉన్నాడు అనే ఫీల్ కోసం థ్యాంక్ యూ సో మచ్. వెల్, మరి చిత్రం చెప్పిన కథ సినిమా, ఉదయ్ కిరణ్ హీరోగా, మాదాలస శర్మ గరిమా హీరోయిన్స్గా, మోహన్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. ఉన్నాకాశి సంగీతం అందించిన ఈ చిత్రం, ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియో ఈరోజు మార్కెట్లోకి విడుదల కాబోతుంది. సో ఉదయ్ కిరణ్ అనగానే చిత్రం సినిమాతో తన కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత ఉవ్వెత్తిన ఎగిసిన కెరటన్లా ఒక్కసారిగా ఎనలేని క్రేజ్ సంపాదించుకొని ఒక లవ్ బాయ్గా, ఒక డ్రీమ్ బాయ్గా, ఒక బ్యూటిఫుల్ హీరోగా, స్పెషల్ ఫ్యామిలీ హీరోగా, ప్రతి ఒక్కరికి ఏ టు జెడ్ ప్రతి ఒక్కరికి నచ్చిన హీరో అంటే ఉదయ్ కిరణ్ అని చెప్పచ్చు. వరుస విజయాలతో హ్యాట్రిక్ హీరోగా, సో అలాంటి ఉదయ్ చివరిసారిగా నటించిన చిత్రం చెప్పిన కథ సినిమా అతి త్వరలో విడుదల కాబోతుంది. ఈరోజు మనం ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియోని లాంచ్ చేసుకుంటున్నాం. సో ముందుగా ఇప్పుడు ఉదయ్ సినిమాలలోంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ని మన ముందు ప్రజెంట్ చేయడానికి సింగర్ శ్రీకృష్ణ అండ్ ఉమానేహ మన ముందుకు రాబోతున్నారు. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్స్ వెల్కమ్ దామ్. ఇందాక అందరూ అన్నట్టు భౌతికంగా లేకపోయినా కూడా వారు మన మధ్య ఉన్నారు. వారికి ప్లేబ్యాక్ పాడటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ అందరూ కూడా వారిలాగే ఉంటారని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట. అలాగే వాళ్ళ అక్కయ్య గారు కూడా నన్ను తమ్ముడు అంటూ ఉంటుంటారు. అండ్ అవిష్, ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు నటించిన మనసంతా నువ్వే చిత్రంలో హర్పీ గారు స్వరపరిచిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇప్పుడు మీకోసం పాడి వినిపించిపోతున్నాం. థ్యాంక్ యూ. Thank you.
ఉదయ్ కిరణ్ మన ముందు లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. సో నువ్వు నేను ఈ మూవీ నుంచి ఒక అత్యద్భుతమైన పాట ఆర్పి గారు స్వరపరిచినటువంటి పాట మీకు పాడి వినిపిస్తాను. Thank you.
పర్సనిఫికేషన్ ఆఫ్ మై వాయిస్ అని చెప్తాను. నా గొంతుకి మనిషి రూపం వస్తే అది ఉదయ్ అవుతాడని. అదే ఉదయ్ అపోలో హాస్పిటల్లో సేవంగా ఒంటరిగా పడి ఉంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చూడడానికి ఐ కుడ్ నాట్ టాలరేట్ ఇట్. నాట్ జస్ట్ మీ, ఎందుకంటే ఎమోషనల్లీ వీఆర్ అటాచ్డ్. చిత్రం తర్వాత మళ్ళీ ఈ చిత్రం చెప్పిన కాలతో ఉదయ్ మళ్ళీ మనలో ఉన్నాను అని చెప్పుకోవడానికి ఈరోజు మళ్ళీ ఈ సినిమా ద్వారా వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ హిమ్ అగైన్. మధ్యలో మనం వదిలేసిన ఆ చెయ్యిని మళ్ళీ పట్టుకొని థియేటర్కి తీసుకెళ్ళాం. వెళ్దాం, హిట్ చేద్దాం. ఈ సినిమాని సూపర్ హిట్ చేసి ఉదయ్ లాంటి ఆర్టిస్టులకి అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి, వాటిని తట్టుకుని నిలబడాలి అనే ఒక ఇన్స్పిరేషన్ అందరికీ ఇద్దాం మనం. ఎందుకంటే తొందరపడి తను చేసిన తను తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో డెఫినెట్గా చాలా 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 తప్పు చేశాడు ఉదయ్ కనుక మన మధ్యలో ఉంటే ఇప్పటికీ నేను నిలదీసి చెప్తున్నా, ఉదయ్ యూ డిడ్ ఎ మిస్టేక్. ఎందుకంటే నీకు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, నువ్వు అంటే ఇష్టపడే వాళ్ళు ఎంత ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. మహేష్ బాబు తర్వాత ఇండస్ట్రీలో అందరికన్నా అందమైన నటుడు నువ్వే. నాకు ఎన్నోసార్లు ఎంతోమంది అమ్మాయిల్ని ఫోన్ నెంబర్లు అడిగారు, నేను ఇవ్వలేదు ఆఫ్కోర్స్. ఎందుకంటే నువ్వు అంటే అంత ఇష్టం చాలామందికి. నువ్వు చనిపోయిన తర్వాత కూడా చాలామంది ఎలా చనిపోతాడండి అని నన్ను నిలదీసిన వాళ్ళు ఉన్నారు. నేనేం చెప్తాను సమాధానం, బట్ స్టిల్ హీజ్ విత్ అస్, ఈజ్ దేర్ విత్ దిస్ మూవీ, అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. And thanks to Mona Kasi for calling me here, music director of this movie.
తను నాకు ఒక మాట చెప్పాడు, తను హీఈస్ మై యంగర్ బ్రదర్. ఈ సినిమా మాత్రం నేను చాలా ఓల్డ్ దగ్గర పెట్టుకుని చేశాను సార్, ఎందుకంటే ఉదయ్ సినిమాలన్నీ మ్యూజికల్గా చాలా పెద్ద హిట్స్. ఈ సినిమా ఆ స్థాయికి ఎక్కడా తగ్గకుండా నేను ప్రయత్నం చేశాను. అండ్ డెఫినెట్గా ఆ స్థాయిలో పాటలన్నీ సాహిత్యం వినిపించాలా, అందంగా ఉంటాయని నేను ప్రామిస్ చేస్తున్నాను ఆ వైపు నుంచి అని. అలా ఉంటే ఆడియన్స్ వైపు నుంచి నేను ప్రామిస్ చేస్తున్నాను ఇట్ బి ఏ సూపర్ హిట్. ఆల్ ది వెరీ బెస్ట్. గుడ్ నైట్. గాడ్ బ్లెస్. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. ఎత్తడంటి నడుము పిల్ల బుద్ధడి బొమ్మరా, గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిరా.